అంటే ఏం చెప్పనులే, ఒక అందాల రాసి అందమైన ప్రదేశంలో ఇదే రోజున ఇదే టైంలో పుట్టింది. మర్చిపోయాను, ఈ రోజు నా పుట్టినరోజు కదా. సరే, మీరేనా గుర్తు పెట్టుకున్నారు? నువ్వు మర్చిపోయినా తప్పదు కదా, నిన్ను పెళ్లి చేసుకుని మెడకు గుడిపండ తగిలించుకున్నాను గనక. ఓ అప్పుడే వచ్చేసా బొంగముద్రు కోపాలు తప్ప. నిజమైన ప్రేమ అంటే అదేనో. పోయిన సంవత్సరం నీ పుట్టినరోజున బసవయ్య తనే స్వయంగా నేసిన కంచి పుట్టి చీర నీకు ప్రజెంట్ చేశాడు. నేను పాట పాడాను, నువ్వు ఆనందించావు, గుర్తుందా? పున్నమిగ పుట్టిన రోజే జాబిలి జన్మకు పండగ, పూల నవ్వులు పుట్టిన రోజే జాజి పందిరికి పండగ, అందరి కన్నుల పండగ. విజయ, ఏమిటో ఏమిటా కన్నీళ్ళు? ఓహో, నీ పుట్టినరోజు మీ ఇంట్లో జరిపినంత వైభవంగా నేను జరపలేకపోతున్నాను బాధపడుతున్నా. అదేం కదండి, ఇది నేను కోరుకున్న స్వర్గం. ప్రతి పుట్టినరోజులాగే అక్కడ తెల్లాడుతుంది, బసవయ్య పట్టు చీర తీసుకొస్తాడు, అమ్మ సంతోషిస్తుంది, కానీ నేనుంటను. ఆ పట్టు చీరల లోపం నేను తీర్చలేకపోవచ్చు. ఏదో నా శక్తి కొలిపి నేను ఒక కొత్త చీర తీసుకొచ్చాను కట్టుకో. ఎందుకంటే పదే పదే ఆ సంగతి గుర్తు చేసుకుని మిమ్మల్ని మీరే కించపరుచుకుంటారు. అక్కడ అమ్మ చీరలో డబ్బు హోదా ఉంటాయి, ఇక్కడ మీరు తీసుకొచ్చిన చీరలో ఆత్మీయత అనురాగం ఉన్నాయి. నాకంతే చాలు. పిచ్చిదానా, పుట్టినరోజు నీకే అయినా నీతో పాటు కొత్త బట్టలు నేను మా అమ్మ కూడా కట్టుకుంటే నువ్వు చూసి ఆనందిస్తావు అనుకున్నాను, అందుకే తీసుకొచ్చాను. థ్యాంక్స్ అండి, మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు. చిన్నప్పుడు కూడా మా నాన్న ఇలాగే చేసేవారు. మా నాన్న కొత్త బట్టలు కట్టుకుందే నేను కట్టుకునేదాన్ని కాదు, నా సంతోషం కోసం ముందు మా నాన్న కొత్త బట్టలు కట్టుకునేవారు. ఆయన ఏం చేస్తున్నారో, నా గురించి ఏమనుకుంటున్నారో. అమ్మా, నాన్న, ఒక్కగానొక్క కూతుర్ని కన్నా తల్లిదండ్రులకి అనుక్షణం ఆ కూతురు గురించి ఆలోచించడం కన్నా వేరే పనే ఉంటుందమ్మా. ఇదేంటి మామయ్య చెప్ప పెట్టుకుని వచ్చేసా? ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజుని నాకు ఎవరన్నా చెప్పాలా బాబు? అమ్మా, నీ పుట్టినరోజుకి స్వయంగా ఎన్నిక చేసి మీ అమ్మ ఈ చీర పంపించింది, తీసుకోమ్మా. చూడమ్మా, మీ అమ్మ అయితే అక్కడుంది, కానీ ఆవిడ మనసు ఈ క్షణంలో నీ దగ్గరే ఉంటుంది, తీసుకోమ్మా. ఇప్పుడు అవన్నీ ఎందుకు? చూడమ్మా, ఈ ప్రపంచంలో గుణం తక్కువ ఉన్న బిడ్డ ఉంటుందేమో, కానీ ప్రేమ తక్కువ ఉన్న తండ్రి ఉండదమ్మా. ఆభిజాత్యం అహంకారం మీ అమ్మ స్వభావం, కానీ బిడ్డను ప్రేమించడంలో అది ఏ తల్లికి తీసిపోదమ్మా. తీసుకో, నువ్వైనా చెప్పలేడు. నాన్న, నేను ఆ ఇంటి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు జరిగిన అవమానం నీకు తెలుసు. అమ్మ పంపిన ఈ చీర నేను తీసుకున్నంత మాత్రాన నాకు అమ్మ మీద ప్రేమ లేకపోవడం కాదు. పుట్టింటి ప్రేమ కన్నా మెట్టినింటి గౌరవం కాపాడడం నా విధి ధర్మం కాదంటావా? ఆమె దగ్గర డబ్బుందని ఈ పట్టు చీర పంపించవచ్చు, కానీ నాకేమనిపిస్తుందో తెలుసా? నన్ను నా భర్తని హేళన చేసినట్టు అనిపిస్తుంది. నిన్ను విరిగి మీద పడ్డా సహించగలను, కాని నా భర్తను ఎవరైనా అవమానిస్తే నేను సహించలేను నాన్న, సహించలేను. నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా, కానీ తల్లి కూతుర్ల సంబంధం తెంచుకుంటే తెగిపోయేది కదమ్మా. నా మాట విని తీసుకో. అర్థమైంది నాన్న, అమ్మ తరఫున నువ్వు ఒకళ్ళ తప్పించుకొచ్చావని, కానీ నా బాధ మాత్రం నువ్వు అర్థం చేసుకోవటం లేదు. అమ్మ పంపిన చీర నేను తీసుకోవడం లేదో నువ్వు బాధపడుతున్నావు, కానీ నేను మీకు బట్టలు పెడతాను, మీరు తీసుకుంటారా? ఈ తగాదా తల్లి కూతుర్ల మధ్య కానీ నాకేమిటమ్మా, మీరు నాకు బట్టలు ఇస్తే ఆనందంగా తీసుకుంటాను, హాయిగా కట్టుకుంటాను. నిజంగానే నాన్న, ఇవ్వండి ఈ బట్టలు మా నాన్నకివ్వండి. మీరిద్దరూ ఇలాగే 10 కాలాల పాటు హాయిగా వర్ధిల్లండి బాబు, ఇంకా అలసినందుకు కట్టుకొచ్చేస్తాను. అల్లుడు, జీవితంలో జరీ పంచలు కట్టాను, పొందూరు కద్దరు కట్టాను, కానీ ఈ బట్టలు ఈ బంగారంతో నేసినట్టు ఉన్నాయ్యా. ఎందుకో తెలుసా? ఇందులోని స్తోమత ఉంది, మా అమ్మాయి ఆత్మీయత ఉంది. ఏమ్మా, నీకు అందంగా ఉందా? పిచ్చి తల్లి, ఆడపిల్ల నేర్చుకున్న తల్లిదండ్రులు అల్లుడు ముందు అన్ని విధాలా పేదవాళ్ళేనమ్మా. అమ్మా, నాకు ఆకలిగా ఉంది, అన్నం పెడతావా? వెళ్ళు వాయి 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 వాయి.
ఏదో హాయి